హాయ్ ఫ్రెండ్స్, పిల్లల్లో వచ్చేటటువంటి జాయింట్ పెయిన్స్కు తర్వాత వాళ్ళలో వచ్చేటటువంటి హార్ట్ డిసీజ్ హృదయ సంబంధిత వ్యాధులకు ఏమైనా సంబంధం ఉందా, ఈ విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. ఒక యువకుడు 25 సంవత్సరాల యువకుడు డాక్టర్ను సంప్రదించడం జరిగింది. తనకున్నటువంటి గుండె దడ గురించి, నడిస్తే మెట్లెక్కితే ఆయాసం వస్తుందన్న ప్రాబ్లం గురించి తల్లిదండ్రులతో పాటు వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి. డాక్టర్ ఆ యువకుడిని పరీక్ష చేసేసి ఆ తల్లిదండ్రులను అడిగాడు, ఇతను చిన్నప్పుడు ఈ బాబు చిన్నగా ఉన్నప్పుడు ఏమైనా జాయింట్ పెయిన్స్ ఫీవర్ రావడం జరిగిందా? అప్పుడు ఆ పిల్లవాడు తల్లిదండ్రులు చెప్పాడు, ఈ బాబు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జాయింట్స్, చీలమండలం, మోకాళ్ళు, మోచేతులు, రిస్ట్ జాయింట్స్తో సహా జాయింట్స్ ఎఫెక్ట్ కావడము, జ్వరం రావడము, గొంతు నొప్పి, చర్మం మీద ర్యాష్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల దగ్గరే ఉన్నటువంటి ఒక డాక్టర్ని సంప్రదించడం జరిగింది. అతను 2-3 వారాల పాటు ట్రీట్మెంట్ ఇవ్వడం, అది తగ్గిపోవడం జరిగింది. ఆ తర్వాత అతనికి ఏ ప్రాబ్లము అనిపించలేదు, మళ్ళీ మేము డాక్టర్ని కూడా సంప్రదించలేదు అని చెప్పారు. అప్పుడు ఆ డాక్టర్ వాళ్ళకి చెప్పిన విషయం ఏంటి, ఈ బాబుకు ఆ టైంలో వచ్చినటువంటి, అంటే 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ బాబుకు వచ్చినటువంటి ఆ ఫీవర్ని రుమాటిక్ ఫీవర్ అంటాము. అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది స్ట్రెప్టోకాకై అనే బ్యాక్టీరియా వల్ల. ఆ బ్యాక్టీరియా ఎఫెక్ట్ వల్ల జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఫీవర్ ఉధృతంగా ఉంటుంది, చర్మం పైన ర్యాష్, చర్మం కింద చిన్న చిన్న కంతులు ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందిలో లంగ్స్ ఎఫెక్ట్ కావడము, మరికొంతమందిలో బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ కావడం అనేది జరుగుతూ ఉండొచ్చు. మరి బాబుకి ఇంతవరకే సింప్టమ్స్ ఉన్నాయని చెప్తున్నారు, మరి 2-3 వారాలు మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా అని చెప్తున్నారు. మరి డాక్టర్ ఏమైనా చెప్పాడా మీకు రుమాటిక్ అండ్ ఫీవర్ చెప్పాడా? చెప్పలేదు మీకు. అసలు రుమాటిక్ ఫీవర్ అనేది అతను గుర్తుపట్టడం కూడా జరగలేదు. ఒకవేళ ఆ డాక్టర్ అదే సమయంలో గనక ఈ బాబుకు రుమాటిక్ ఫీవర్ అని కనుక గుర్తుపట్టి ఉన్నట్లయితే, అందుకు సంబంధించినటువంటి టెస్టులు చేయించినట్లయితే, అది కన్ఫర్మ్ అయినట్లయితే, రుమాటిక్ ఫీవర్ అని కన్ఫర్మ్ అయినట్లయితే, కొన్ని సంవత్సరాల పాటు ఆ సందర్భంలోనే ఆ టైంలోనే గనక మందులు వాడినట్లయితే, యాంటీబయాటిక్స్ వాడినట్లయితే, ఇప్పుడు ఈ ఇతనికి ఈ బాబుకు ఈ యొక్క హార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశము ఉండకుండా ఉండేది. ఇప్పుడు ఈ హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండేది. అప్పుడు అది ఆ యొక్క కీళ్ళ నొప్పులు అనేవి రొమాటిక్ ఫీవర్గా గుర్తించబడటం జరగలేదు. అందుకని ఇప్పుడు ఈ ప్రాబ్లం ఈ బాబు ఎదుర్కొంటున్నాడు. మరి అప్పుడు రొమాటిక్ ఫీవర్ అని ఎలా తెలుసుకోగలము? థ్రోట్ స్వాబ్ని తీసుకొని దాన్ని కల్చర్ చేయించడం ద్వారా, బ్లడ్ టెస్ట్ ఏస్ఫోటైటర్ చేయించడం ద్వారా ఈ యొక్క రొమాటిక్ ఫీవర్ని మనం కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ఆ విధంగా చేసి రొమాటిక్ ఫీవర్ అన్నది నిర్ధారించి ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు లాంగ్ యాక్టింగ్ పెన్సిలిన్స్, బెంజిథిన్ పెన్సిలిన్స్ వాడినట్టయితే తప్పనిసరిగా ఆ బాబుకు రెస్పాన్స్ ఉంటుండేది, ఇప్పుడు ఈ యొక్క హార్ట్ ప్రాబ్లం ఉండకుండా ఉండేది. ఈ విధంగా జరగలేదు. గుర్తుంచుకోండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది వేరు సమస్య, అది కీళ్ళ వాతం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అది వేరు, ఇది రుమాటిక్ ఫీవర్. అప్పుడు ఆ బాబు సఫర్ అయింది అక్యూట్ రుమాటిక్ ఫీవర్తో. ఇది జరిగిన విషయం. ఇప్పుడు మీరు వచ్చారు కనుక ఇప్పుడు యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే, ముందు ముందు ఈ యొక్క హార్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు దడ ఆయాసం వస్తుందని చెప్తున్నాడు కదా, యాక్చువల్గా జరిగింది ఏంటి, గుండెలోని కవాటాలు దెబ్బతిన్నాయి. మైట్రల్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్, మనం ద్విపత్ర త్రిపత్ర కవాటాలు గుండెలో ఉంటాయని చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఆ యొక్క కవాటాలు దెబ్బతినడము, గుండె కుడి భాగము
దెబ్బతినడము, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ డెవలప్ కావడం జరిగింది ఈ బాబులో. ఇది ఇంకా ఫర్దర్ తీవ్ర రూపం దాల్చి గుండె పూర్తిగా దెబ్బతినకుండా ఉండడానికి మాత్రము 3 వారాలకు ఒక యాంటీబయాటిక్ ఇంజెక్షన్, బెంజిథిన్ పెన్సిలిన్ ఇంజెక్షన్, పెనిడ్యూర్ అని చెప్పుకుంటాం కదా, 3 వారాలకు ఒక ఇంజెక్షను ఈ బాబుకి ఇప్పించినట్లయితే కొంతకాలం వరకు ఈ వ్యాధి యొక్క ప్రోగ్రెషన్ స్పీడ్ను నిలువరించగలము, కొంత గట్టెక్కించగలము. ఇది మైల్డ్గా ఉన్న పరిస్థితుల్లో, కొంత మోడరేట్గా ఉన్న పరిస్థితుల్లో. సివియర్గా ఉన్నట్లయితే కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో కొంతవరకు మాత్రం మేలు చేయడానికి వీలుంటుంది. కాబట్టి మీరు ఈ ఇంజెక్షన్ని కొన్ని సంవత్సరాల పాటు వాడాల్సిన అవసరం ఉంటుంది, 10-15 ఏళ్ళు కూడా వాడాల్సిన అవసరం ఉంటుందని ఆ డాక్టర్ ఆ పేషెంట్కి చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, 5 నుంచి 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లల లోపల జాయింట్ పెయిన్స్ వచ్చినట్టయితే అది రుమాటిక్ ఫీవర్ అవునా కాదా అని నిర్ధారించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ రుమాటిక్ ఫీవర్ అయితే అప్పటికప్పుడు యాంటీబయాటిక్ థెరపీని అది కన్ఫర్మ్ చేయబడ్డ తర్వాత కొన్ని నెలలు సంవత్సరాల పాటు వాడండి. ముందు ముందు ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఆ పేషెంట్లో ఉండవు. లేదు అప్పటికప్పుడు జాయింట్ పెయిన్స్ తగ్గినాయి, అతని దగ్గర ఉన్నటువంటి డాక్టర్ ఎవరో ఇచ్చాడు, తగ్గిపోయింది, బాగైపోయింది అనే భ్రమలు మాత్రం ఉండకండి. ఆ స్ట్రెప్టోకాకై శరీరంలోనే ఉండిపోయి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత హార్ట్ను దెబ్బతీసే అవకాశం ఉంది కనుక గమనించండి, జాగ్రత్త పడండి. ఈ విషయంలో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అర్థం చేసుకున్నారు కదా? థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ మై వీడియో. నమస్తే.